फ्रेंड्स असुदा वंटल यूट्यूब चैनल की स्वागत इवाल्टि रेसिपी वच्चि बरुगुल मिक्चर अंडी बंडि मीद चेसे मिक्चर कंटे मन इंट्लो चाला टेस्टीगा चाला सिंपल गा चेसुकोवच्चु एला चेयालनो इप्पुडु प्रासेस लोकि वेल्दामु मुंदुगा स्टव् मीद बांडिल उंचुकोनि अंदुलो ओक रेंडु कप्पुलु बरुगुलु वेसि पेद्द मंट मीद बागा रेंडु निमिषाल पाटु वेपुकोवालंडि इला ओत्तुते बरुगुलु करकरलाडुतू उंडालि అప్పుడు దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఆనియన్ ఒక అరకప్పు వేసుకోవాలి. అలాగే ఒక టమాటో సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారము, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ వేసి బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న బొరుగులను వేసుకోవాలి. వేసి మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 20-30 సెకండ్ల పాటు ఇలాగా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. అలాగే చాట్ మసాలా ఒక అర టీ స్పూను, చాట్ మసాలా లేకుంటే గరం మసాలా అయినా వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న శనగకాయ గింజలు ఒక అరకప్పు వేసుకోవాలండి. ఎంత మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో ఒక 2 టీ స్పూన్లు నిమ్మరసం పిండుకోవాలి. లాస్ట్లో నిమ్మరసం అంతా వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. ఇది ఇంట్లో ఒకసారి చేయండి, మీరు చాలా చాలా బాగా తింటారు పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.